సలోంకి వాళ్ళ స్వార్థం కోసం ఈ అమ్మాయి ప్రాణాలని బలి తీసుకున్నారు. పాపం ఈ అమ్మాయి అమాయకురాలు, అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంది. నన్ను క్షమించమ్మా, సమయానికి వచ్చి నిన్ను కాపాడలేకపోయాను. కానీ నేను హత్య చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళని ఉరికమ్మ వెక్కించేదాకా నిద్రపోను. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి ఎవరో అమ్మాయిలు యూజ్ చేస్తున్నారు. అవును సాలంకి, ఈ దారుణం చేసిన వాళ్ళు నాకు చిక్కితే, ఈ దారుణం చేసిన వాడు నా చేతికి చిక్కితే ఈ అమ్మాయి బాధను వాళ్ళకు రుచి చూపిస్తాను. ఆ హంతకుడి చేతి మీద ఏదో టాటూ లాంటిది ఉందని చెప్పావు కదా? అవును, ఆ హంతకుడి చేతికి టాటూ లాంటిది ఏదో ఉంది. టాటూ ఉంది. ఆ టాటూ వేసేవాడు గనక మన చేతికి చిక్కితే ఇంచుమించు మనం ఆ హంతకుడి ఆచూకీ కనిపెట్టినట్టే. ఖచ్చితంగా ఆ హంతకుడిని పట్టుకోవచ్చు. మీరు సరిగ్గానే చెప్తున్నారు. చేతి మీద అలా టాటూ వేయడం అంత సులభమైన పని కాదు. పెద్ద పెద్ద పైల్వాన్లు కూడా నొప్పిని తట్టుకోలేరు. అచ్చా, అయితే నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొద్ది రోజుల క్రితం ఒకడు ఇక్కడ టాటూ వేయించుకోవడానికి నీ దగ్గరకు వచ్చుంటాడు. సార్, ఒకడు వచ్చాడు. ఏమిటి, వచ్చాడా? సార్, తనని చూస్తే అప్పుడే పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నాడు. కొత్త పెళ్లి కొడుకా? ఆ విషయం నీకెలా తెలుసు? తనతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది. తన చేతికి గోరింటాకు, తన నుదుటి మీద బొట్టు కూడా ఉంది. అచ్చా, పూర్వి ఇతను ఫోటో చూపించు. అతనితో పాటు వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయినా? కాదు, ఆ ఫోటోలో అమ్మాయి కాదు. ఇలా చూడు, ఒకసారి ఈ ఫోటోను పరీక్షగా చూడు. ఒకవేళ ఈ ఫోటోలో అమ్మాయి అయి ఉంటుందేమో. లేదు సార్, ఆ అమ్మాయి కాదు. తనకేమైంది? చనిపోయింది. ఎవరో చంపేశారు. హత్య? అవును, హత్యే. నా సందేహం ఏమిటంటే, ఎవరైతే నీ దగ్గర టాటూ వేయించుకున్నాడో వాడే ఈ అమ్మాయిని హత్య చేసి ఉంటాడు. నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇలా చూడు బాబు, నువ్వు మంచి ఆర్టిస్టు కదా, నువ్వు వాళ్ళిద్దరు రూపాల్ని స్కెచ్ వేయగలవా? చేయగలను సార్. గుడ్. తీసుకోండి సార్, చూడ్డానికి అతను ఇలాగే ఉంటాడు. థ్యాంక్ యూ. ఇక వీళ్ళు తప్పించుకోలేరు. అన్యా, ఒకటి అడగాలి. కాసేపు ముందు ఇక్కడ ఒక ఆయన నిలబడ్డం మీరు ఏమైనా గమనించారా? తన దగ్గర ఏదైనా ఒక పెద్ద బ్యాగ్ ఉందా? ఏం సార్, అలా అడిగితే ఎలా చెప్పాలి? అతను ఫోటో ఉంటే చూపించండి చెప్తాను. అవును, ఏసీపీ సార్ మనకేదో స్కెచ్ పంపించారు కదా, ఆ ఎంఎంఎస్ చూపి. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. అవును సార్, ఇతన్ని నేను చూశాను. ఇక్కడ నిలబడున్నాడు. వాడి చేతిలో నల్ల రంగు బ్యాగ్ కూడా చూశాను. ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ ఆటోలోనే ఎక్కెళ్ళిపోయాడు. అలాగా, నీకు అతను తెలుసా? నాకు వాడెవడో తెలియదు సార్, కానీ రెండు మూడు సార్లు త్రివేణి ఘాట్ లో చూశాను. త్రివేణి ఘాట? సరే, ఆ త్రివేణి ఘాట్కి ఎలా వెళ్ళాలి, మీకు దారి తెలుసా? Thank you.
ఓ పని చేద్దాం, మీరు అటువైపు వెళ్ళి చూడండి. ఓకే సార్, నేను ఇటువైపు చూస్తాను. సార్ మేము ఇటువైపు చూస్తాం. ఇక్కడ ఎన్ని ఈగలున్నాయండి. ఈ చోట ఎన్ని ఈగలు డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎవరిది? డిస్టర్బ్ చేయకండి, నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను, తనని గమనించాలి. ఊరిని ఇంత మంచి బట్టలు వేసుకొని భిక్ష అడుగుతావా? అవనే డెచ్చో, నన్ను ఇరికించాలని చూస్తున్నావా? శత్రువుతో కలిసిపోయావా? నిన్ను ఒక్కడనే రమ్మన్నానుగా, మరి ఇతను ఎందుకు తీసుకొచ్చావు? నాకు నాకు ఏమీ తెలియదు సార్. వీడు వీడు నా వెనకాల ఎలా? నిన్ను నిన్ను ఊరికే వదిలిపెట్టనరా, పోరా ఇక్కడి నుంచి. అయితే నువ్వే వీడి వెనకాల వచ్చావన్నమాట. సార్ ఏసీపీ సారే పంపించారు. ఏసీపీనా? మధ్యలో ఈ ఏసీపీ ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు నా ఒప్పు తిని నాకే ద్రోహం చేయాలని చూస్తావా? సార్ సార్ నన్ను కాపాడండి సార్, వీళ్ళు నన్ను ఫాలో చేస్తున్నారు సార్. మీ గురించి పదే పదే అడుగుతున్నారు. సరే అదొదలే, ఇదిగో ఈ వ్యక్తినే వెతకడానికి నేను రిషికేష్ పిలిపించాను, వెళ్ళి వెతుకో. సార్ మీరెందుకు నన్ను కాల్చమని మనుషుల్ని పంపారు? జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు సార్. సరే వదిలే, ఇప్పుడు నీకేం కాలేదుగా పంకజ్. ఒకవేళ ఏసీపీ నిన్ను డీసీపీ చిత్తోళి డేజుని మీట్ అయ్యావని అడిగితే నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఏమి చెప్పాను సార్? అసలు ఏమి చెప్పాను? డీసీపీ అంటే ఎవరు? ఈ టేచు అంటే ఎవడు? నాకన్నీ మర్చిపోయినట్టున్నాయి సార్, నాకేమి గుర్తుకు రావట్లేదు. నీకిది ఎప్పటికీ గుర్తుకు రాదు కదా. నేను ఎక్కడున్నాను సార్? అసలు ఇదేం చోటు? గుడ్ గుడ్ వెరీ గుడ్. కొన్ని చూసారా? చుట్టుపక్కల వెతికి చూడండి, వాడు మిస్ అవడానికి వీల్లేదు. అంతే, నేను తీసుకున్న వాటిని అన్నిటినీ టోటల్ చేయండి. మాలా? అది కూడా. ఇది ఎంత అండి? ఇది 20 రూపాయలమ్మా. అలాగా ఇది 10 రూపాయలు. ఇది బాగుంటుంది. ఇదా? ఆ కానీ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. సార్ వాళ్ళు వచ్చారు. సరే జాగ్రత్తగా ఉండు, వాళ్ళు తప్పించుకొని ఇవ్వకు. సార్ వాడు పారిపోతున్నాడు. ఓ నో, వెళ్ళి పట్టుకో. ఆగో. అరే ఏ ఆగో, ఎవరు మీరు? మీకేం కావాలి? Thank you.
సార్ వాడు తప్పించుకున్నాడు. ఓయ్ ఇలా చూడు, మేము సిఐడిస్. సిఐడియా? మీరెందుకు యోగేష్ ని వెంబడిస్తున్నారు? యోగేష్ నా హస్బెండ్. హస్బెండా? తన్ని పట్టుకున్నారా? లేదు, తప్పించుకున్నాడు. కానీ వాడిని ఎలాగైనా సరే పట్టుకొని తీరుతాం. ఎందుకు అనవసరంగా నా భర్తని ఇలా ఏడిపిస్తున్నారు? నీ హస్బెండ్ మేము ఏడిపించట్లేదు. వాడు ఒక స్మగ్లర్, డ్రగ్ బిజినెస్ చేయడానికి అమాయకులను ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నాడు. పని మొత్తం పూర్తయిపోగానే వాళ్ళని చంపేస్తున్నాడు. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. తను చాలా మంచివాడు. సార్ చూసారా, డ్రగ్స్ ఇచ్చి ఈ అమ్మాయిని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. నేను ఎన్ని కళ్ళు కన్నానో తెలుసా? అది వదిలేయ్, ముందు ఈ విషయం చెప్పు. నువ్వు యోగేష్ ఎక్కడైనా మీట్ అయ్యావా? అవును, తన్ని మీట్ అవ్వగానే నా భర్త ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నాడని ఫీల్ అయ్యాను. రేపు మేమిద్దరం ముంబై వెళ్ళబోతున్నాం. ఇక్కడ మీరు ఏ హోటల్లో స్టే చేశారు? రాజ్ ప్రతాప్ హోటల్. రూమ్ నంబర్? 105. రూమ్ నంబర్ 105 మొత్తం చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నంబర్ 105 నే మేము చూడాలి, కాస్త చూపించండి. కానీ ఎందుకు సార్? నేను ఇన్స్పెక్టర్ పవన్ బ్రదర్. సరే సార్, కానీ రూమ్ నంబర్ 105 లో ఏముంది? రూమ్ నంబర్ 105 ను చూపిస్తావా లేక నా స్టైల్ లో దాన్ని తెరవమంటావా? సరే సార్, ఆగండి సార్. రై, చంపడమే పనిగా పెట్టుకున్నావా? యోగేష్ ని హత్య చేసావు, బెస్ట్ షూటర్ అనుకుంటున్నావా? ఇప్పుడు కలిసి వచ్చుదాం. సార్ సార్, నన్ను వదిలేయండి సార్, సార్ నన్ను వదిలేయండి సార్. ఒక్కసారి హంతకుడు నా చేతిలోకి వచ్చాడంటే వాడి గొంతు నులమంది నాకు నిద్ర పట్టదురా, అర్థమైందా? సార్ నాకు డబ్బు ఇచ్చేసి సార్, అందుకే నేను. డబ్బులు ఇస్తే నువ్వు ఏమైనా చేస్తావా? చంపుదామంటారా?
సార్ నేను కూడా యోగేష్ ని చంపకూడదని అనుకున్నాను. నీకు డబ్బు కావాలా? డబ్బు కావాలా చెప్పు. నన్ను వదిలేయండి సార్. యోగేష్ ని చంపమని నీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చింది? సార్ వదిలేయండి సార్. ఎవరు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? వాడు బీచ్ లో ఉంటాడు సార్. ఏ బీచ్? ఫారినర్ బీచ్ సార్. ఫారినర్ బీచ్? వాడి పేరేంటి? నొప్పిగా ఉంది సార్ వదిలేయండి సార్. సార్ నొప్పిగా చెప్పు. నొప్పిగా ఉంది సార్ చంపకండి సార్ వదిలేయండి. అభిజిత్ వాడికి డౌట్ వచ్చింది. వాడు మన నుంచి తప్పించుకున్నాడు సార్. ఎక్కడికి పారిపోతాడు? మనం వాడి కోసం అక్కడ పెద్ద వలసించాం. వాడికి విషయం తెలిసిపోయింది. సిఐడిస్ వాడిని ఫాలో అవుతున్నారని తెలుసుకున్నాడు. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వాడు వస్తాడు సార్. అదిగో వాడు వస్తున్నాడు. వాడు తిరిగి వస్తున్నాడు. ఈ ఊరు మొత్తానికి తెలుసు. నువ్వు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళావు. ఎందుకని? సిఐడి వాళ్ళు వెంటబడ్డారా? మరి నేను ఎలాగో తప్పించుకొని వచ్చాను. నన్ను ఊరు నుంచి తీసుకెళ్లిపో. ఎలా తీసుకెళ్ళాలి? బుల్లెట్ కలిచింది నువ్వు. ఇప్పుడు నువ్వే అనుభవించావు. నువ్వు చెప్పినందు వల్లే కదా నేను కలిచాను. నువ్వు అన్న ఫ్రీగా కలిచావా ఏంటి? డబ్బులు తీసుకున్నావుగా? తీసుకున్నాను. మరింకేంటి? ఇక మీద నాకు ఫోన్ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. నన్ను కాపాడు, నీ బోట్ లో నన్ను తీసుకెళ్ళు. చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళా. నేను సిఐడి దగ్గర పట్టించేస్తాను నిన్ను. ప్రాణాలతో ఉంటే కదరా చెప్పేది. అభిజిత్ వాడిని షూట్ చేయబోతున్నాడు. షూట్ చేయబోతున్నాడు. నన్ను వదిలేయండి. ఎక్కడికి పారిపోతున్నావు? బైక్లరా, తప్పించుకోవాలనుకుంటున్నావా? అది మా నుంచి. రేయ్, సరిగ్గా నిలబడ, చెప్పేది నీకే. ఎవరికి అనుమానం రాదు, అందుకనే నేను యోగేష్ కి పెళ్లి చేశాను. మళ్ళీ మళ్ళీ అదే చేశాను. అప్పుడు ఆ అమాయకుల శరీరాల్లో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేయొచ్చాను కదా? అవును సార్. పాపం ఆ అమ్మాయి బాడీ గనక మాకు దొరుకుండకపోతే మాకు ఈ విషయం తెలుసుండేది కాదు. అమాయకుల శరీరాల్లో డ్రగ్స్ పెట్టి ఇలా స్మగ్లింగ్ చేసే విషయం. అందుకనే ఇరుక్కుపోయాను సార్. చూసావా అభిజిత్, వీడు ఎంత కర్కోటకుండా ఉన్నాడో. పాపం ఆ అమ్మాయికురాలు చనిపోయిందన్న బాధ వీళ్ళు కొంచెం కూడా లేదు. వీడు దొరికిపోయినందుకు ఆ అమ్మాయి మీద నింద వేస్తున్నాడు.
ఆ అమ్మాయి చనిపోయి వీడు దొరికిపోయేలా చేసిందట. నేను కనుక ఏసీపీ నయ్యుండకపోతే వద్దు వద్దు సార్ వద్దు ఆగు వద్దు. సార్ మీకు నా మీద ఏ కోపం లేదుగా. అరే దేచు నీ మీద నా కోపం ఎందుకు ఉంటుంది సార్? అలా అయితే నా మీద కోపమే లేదు కదా? కొంచెం కూడా లేదు, ఏమాత్రం కోపం లేదు సార్. నేను చిత్రోలి గారి మనిషిని, అది మర్చిపోయారా సార్? దేచు నువ్వు చిత్రోలి మనిషి అయినా కాకపోయినా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. కానీ సార్ ముందు మీరు నన్ను బాగా తిట్టారు కదా. దేచు అదంతా మర్చిపోయాను, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. సార్ మీరు నిజంగా చాలా మంచివారు, నాకిప్పుడే అర్థమైంది. ఆ చిత్రోలి గారు మీ గురించి నా మైండ్ లో చాలా చెడుగా చెప్పారు సార్. అచ్చా ఇంతకీ చిత్రోలి గారు నా గురించి ఏమని చెప్పారు? అది అడగండి సార్, అది అడగండి. అరే ఏం పర్వాలేదు చెప్పు, తెలుసుకుంటాను. సార్ తను నాతోటి ముఖ్యంగా మిమ్మల్ని అసలు నమ్మనే నమ్మొద్దు అన్నారు. మీరు ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తారట సార్. నేను ఊసరవెల్లిదని చెప్పారా? అంతేకాదు సార్ మీరు విషపామని కూడా చెప్పారు. ఏసీపీ ఈ డెన్షు గారిని ఏసీపీ ఇరికించాడు. చిత్రోలి గారు నేను విషపావునని కూడా చెప్పారా? అదే చూడు, చూడు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఈ రోజు నుంచి చిత్రోలి గారు నా గురించి ఏం చెప్పినా కూడా నువ్వు వచ్చి నాకు చెప్పాలి. అన్ని చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్, దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్ డేచు. నువ్వు ఇప్పుడు చాలా మంచివాళ్ళ మారిపోయావు, అందుకని నేను నీకోసం ఇప్పుడు ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? ఈ పెన్ నేను నీకోసం తీసుకొచ్చాను. పెన్నా? కానీ సార్ నాకు అసలు రాయడమే రాదు. అరే డేచు పర్వాలేదు ఉంచుకో, నీకు ప్రేమగా ఇస్తున్నాను కదా, ఇదిగో. కానీ సార్ ఇది పెన్నులో సగమే ఉంది. ఏం పర్వాలేదులే, నేను సగమే, నా పెన్ను కూడా సగమే. ఇరికించాడు. సరే పెట్టుకో పెట్టుకో, పాకెట్లో పెట్టుకో, దీన్ని నువ్వెప్పుడూ తీయకూడదు. లేదు సార్, ఇది నేను నా ప్రాణాలు పోయినా కానీ తీయను. నన్ను మోసం చేశావు కదూ సార్. సార్ నేను మీ కాళ్ళ మీద పడనా సార్? ఎందుకు సార్? సార్ మీరు దేవుడు సార్. దేవుడు వెళ్ళు. అలాగే సార్.
సార్ ఏదైనా కొంటారా తర్వాత ఇప్పుడు ఎవ్వరు వినరు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. వీడు నా మనుషులే, భయపడకు. అది నా పని పూర్తి చేసావా సార్? మీరిచ్చిన పని పూర్తి చేయకపోవడమా? అది ఎప్పుడైనా జరిగిందా సార్? ఇతను హరిద్వార్లో ఉన్నాడు సార్. అసలు ఆ ఏసీపీతో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్, తను నా నుంచి నిజం రాబట్టాలని చూశాడు సార్. నేను మీ గురించి నోరే విప్పలేదు సార్, ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పలేదా? లేదు సార్, ఆ ఏసీపీ నా గురించి ఏమనుకుంటున్నాడు? అతను ఏమన్నా పిస్తా అనుకుంటున్నాడా? ఏసీపీ ప్రత్యుమన్ ప్రత్యుమన్ సార్, నేను ఒకటి అడగొచ్చా? పర్వాలేదు, అడుగు సార్. సిఐడిలోనే మీరు ఉన్నారు కదా సార్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు సాయం అడగలేదు? ఇతన్ని పట్టుకోవచ్చు కదా. ఎందుకంటే నేను వచ్చింది వాడిని పట్టుకోవడానికి కాదు. మరెందుకు? నా గన్లో ఉన్న బుల్లెట్కి వాడి పేరు రాసింది కాబట్టి. ఈ గిఫ్ట్ నేను వాడి గుండెల్లో దించుతాను. అలా అయితే మీరు అతన్ని పరలోకానికి పంపాలనుకుంటున్నారా? వీణి మాత్రమే కాదు, ఈ ముగ్గురిని కూడా పైకి పంపించేస్తాను. చిత్రోలి ఎవరిని చంపాలని మాట్లాడుతున్నాడో? మై గాడ్. వీళ్ళ ముగ్గురిని వెతుకో సార్. నా చేతులతో హత్య చేయించకండి సార్. సార్ నన్ను వెళ్ళనివ్వండి. నేను మీరు చెప్పిన పని పూర్తి చేశాను కదా సార్. సార్ పని సగంలోనే వదిలి వెళ్ళిపోతావా? సార్ నన్ను చంపడానికి ఎందుకు మీరు మనుషుల్ని పంపించారు? ఒకవేళ ఆ బుల్లెట్ నా మీద పడుంటే నేను పైకి వెళ్ళుండేవాడిని సార్. సరే 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 సరే, ఈసారి షూట్ చేసేటప్పుడు నీ మీద పడదులే. నువ్వు ఈ ముగ్గురిని వెంటనే వెతుకు. ఈలోపు నేను హరిద్వార్కి వెళ్ళి వీడి కాదని ముగించుకుని వస్తాను. అలాగే సార్. మై గాడ్, ఈ డీసీపీ ఇక్కడికి నలుగురిని చంపడానికి వచ్చాడా? నేను వీడిని ఫాలో అవుతూ హరిద్వార్కి వెళ్ళి తీరాలి. మనం మొత్తం టీంతో కనుక ఇక్కడికి వచ్చుంటే పెద్ద ప్రమాదం సంభవించుంటది సార్. ఇక్కడ ఎవరిని చంపడానికి వచ్చుంటారు? అదే కదా, అదే కదా మనం ఇప్పుడు కనిపెట్టాలి సార్. ఒకవేళ హత్య జరిగితే? నేను ఇక్కడ ఉన్నంత వరకు ఏ హత్య జరగనివ్వను. చిత్రోళి ఒక్కను కూడా చంపలేడు సార్. వాళ్ళు ఇక్కడికే వస్తారని మీరు ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? నాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అదిగో వాడు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నట్టు? వాడక్కడ ఎందుకు ఆగాడు? ఏమేం సార్ చెప్పండి. ఈ డేచు ఎక్కడికి వెళ్ళినట్టు? వాడి మైక్ సౌండ్ నాకు అసలు వినిపించడం లేదు. డేచువా? అవును అవును, ఇక్కడే. కానీ సార్ డేచు ముంబైకి వెళ్ళిపోయాడు కదా. నేను ముంబై వెళ్ళి వెళ్ళగానే వాడి అంత తొడ్డుకుండా వదిలిపెట్టను. మనతో పాటే ఉండి మనకు ద్రోహం చేశాడు. ఒక్క నిమిషం ఉండు. వాళ్ళతో పాటు ఎవరో వెళ్తున్నారే. ఓ డేచు, వాడు ఇక్కడే ఉన్నాడు. కానీ వాడి గురించి మనకే సమాచారం లేదు. వచ్చేసావా సార్? సార్ నేను వాడిని తీసుకొచ్చాను. ఎవరు చూడలేదు కదా? లేదు సార్. ఏసీపీ ఆయనని వెతుకుతున్నారుగా నీ ఫోన్ ద్వారా. సార్ నేను నా ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశాను. వీడి నీ మనిషా? సార్ మీరు ఎవరిని వెతుకుతున్నారో వాడుండే చోటు వీడికి తెలుసు. వాడన్ని విషయాలు వీడికి తెలుసు సార్. ఏయ్ ఇలా రా, నమస్తే చెప్పు. నమస్తే సార్. వాడెక్కడున్నాడో నీకు తెలుసా? తెలుసు. ఎక్కడ? నాతో రండి సార్, తన కూడా చూపిస్తాను. సరే, మీరిద్దరు ముందు వెళ్తూ ఉండండి, నేను మీతో రాను. అలాగే సార్. వెళ్ళండి. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఆ డీసీపీ ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చాడో వాడి దగ్గరికి ఎవరో దగ్గరుండి తీసుకెళ్తున్నారు. మనమేం చేద్దాం సార్? పదా వెళదాం. ఏం చేస్తున్నావు? సార్ నాకు కొంచెం భయంగా ఉంది సార్, దీనివలన జాబ్కి ఏదైనా సమస్య అయితే. అరే నువ్వు నాతోనే కదా వస్తున్నావు, ఇలా పెరిగితనంగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సార్ అసలుకే డీసీపీకి చాలా కోపం ఎక్కువ సార్. అయితే వెళ్ళి వాడి కాళ్ళ మీద పడతావా ఏంటి? కాదు, నువ్వు సిఐడి ఆఫీసర్, సిఐడి లక్షణాలు నర నరాల్లో ఉండాలి. అర్థమైందా? ఓకే సార్. ఏమైంది? రండి సార్. ఎక్కడున్నాడు? ఇదిగో ఇంట్లోనే పైన. ఎక్కడ? అవును సార్. రండి సార్. నీతో ఉన్నవాడేడి? సార్ వాడు భయపడి పారిపోయాడేమో సార్. ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? సార్ వాడు ఇక్కడ ఏదో ప్రాబ్లం చేసినట్టున్నాడు. ఆ వ్యక్తి ఏడి? అక్కడే సార్, పైన ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఈ
వాళ్ళ వాడిని వదిలే ప్రసక్తే లేదు. సార్ సార్ మీరేం చేయబోతున్నారు? నోర్మోయ్ అసలు ఇతనెందుకు? అతను ఒక సిఐడి ఆఫీసర్. సిఐడి ఆఫీసర్ అయితే ఇక్కడేం చేస్తున్నారు? శవాన్ని చూడడానికి వెళ్తున్నారు. తప్పకుండా ప్లీజ్ తప్పకుండా జరగండి, దారి ఇవ్వండి. వైట్ కోట్ వేసుకున్న అతను ఎటు వెళ్ళాడు? అతను అతను అక్కడికి వెళ్ళాడు సార్. 13 నెంబర్ లోక అవును అక్కడే. మరొకడు చిన్నగా ఉంటాడే వాడు, వాడు ఇక్కడే ఇక్కడే ఉండాలి సార్. తలుపులు తెరు. చిత్రోలి సార్. సార్ చిత్రోలి సార్ కనపడడం లేదు. ఆయన ఏమైనా ఆత్మ కనిపించకపోవడానికి ఈ బయటికి చూడు, త్వరగా చూడు. సార్ సార్ బెడ్ కింద కూడా లేరు. లేరా? అయితే ఎక్కడికి వెళ్ళట్టు? బాత్రూమ్, చిత్రోలి. చిత్రోలి సార్, చిత్రోలి సార్ బయటకు రండి. చిత్రోలి సార్ బయటకు రండి ప్లీజ్. చిత్రోలి బయటికి రా. సార్ సార్ మీరు ఆయన్ని లోపల ఉంచడమే మనకి మంచిది అనుకుంటాను సార్. చిత్రోలి బయటికి రా. చిత్రోలి బయటికి రా. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.